గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ ఇస్కాన్ టెంపుల్స్ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. భక్తుల దర్శనాల కోసం రాత్రి వరకు ఆలయం తెరిచే ఉంటుందని నిర్వాహకులు తెలుపుతున్నారు. 3 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నగరంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అబిడ్స్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లోనైతే ఉదయం నుంచెల్లే ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు. భక్తుల కోలాహలం ఒక్కసారి మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. పెద్ద ఎత్తున ఉదయం నుంచే భక్తులు వచ్చి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకుంటా ఉన్నారు. వచ్చే నార్మల్ సామాన్య భక్తుల కోసం ఒక క్యూ లైను, కూపన్ తో వచ్చే వాళ్ళకి ఒక క్యూ లైను, దాంతో పాటు వీఐపీ దర్శనం ఒకటి, అట్లా దాదాపు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసి దైవ దర్శనం అయితే చేస్తా ఉన్నారు. కూడా మనం ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. ఎంత సర్వ సుందరంగా కూడా ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా సిద్ధం చేశారు. దాంతో పాటు దేవుణ్ణి చూడడానికి కూడా శ్రీకృష్ణ పరమాత్మని కూడా అందంగా ముస్తాబ్ చేశారు. చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవట్లేదని చెప్పుకోవచ్చు. ఎట్లా జరుగుతా ఉన్నాయి వేడుకలు, దేవుణ్ణి దర్శనం చేసుకోవడం ఎట్లా అనిపిస్తోంది? వారి దర్శనం బాగా ఆనందంగా ఉందండి. ప్రభువు ఈ రోజు యువత ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం అనేది బాగా అర్చనీయం. ఎందుకంటే ప్రభు యొక్క కృపకు చాలా మంది యువకులు, ఇలా ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నటువంటి యువకులు కూడా ఆ క్యూ లైన్లలో ఉంటుంటే ప్రభు యొక్క కృపకు పాత్రలైతా ఉన్నారు. యువత సన్మార్గంలో నడవడానికి ఈ పండగలు అనేటివి బాగా ఉపయోగపడతాయి. కృష్ణ పరమాత్మ తప్పకుండా అందరికీ క్షేమంగా ఉంచాలని, లాభదాయకంగా ప్రజలందరికీ సుఖశాంతులు అందించాలని ఆ పరమాత్మను వేడుకుంటా ఉన్నాం. చూస్తూ ఉన్నాం కదా పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తా ఉన్నారు. భక్తులు వచ్చి కూడా దర్శనం చేసుకుంటా ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తా ఉన్నారు. వచ్చిన భక్తులకైతే దాదాపు 2 గంటల టైం పడుతుంది దర్శనం అవడానికి. ముఖ్యంగా చెప్పాలంటే క్యూ లైన్ దాదాపు మనకు బీజేపీ ఆఫీస్ దగ్గర నుంచి నాంపల్లి ఇస్కాన్ టెంపుల్ అబిడ్స్ ప్రాంగణం అంతా కూడా మనకు క్యూ లైన్ లో భక్తులు నిల్చొని ఉన్నారు దర్శనం కోసం. ఇక్కడ మెడికల్ క్యాంపు దాంతో పాటు అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు ఈ రోజు 2 లక్షల మంది వచ్చే ఇస్కాన్ టెంపుల్ లో దర్శనం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ కుశాల్ తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.